హలో వన్ వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం తెలుగు మెథడాలజీ సంబంధించి వర్ణమాల ధ్వని ఉత్పత్తి సంబంధించి అంటే ఇక్కడ తెలుగు వర్ణమాలలోని ఈ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి తెలుగు మెథడాలజీలో కూడా ఒక క్వశ్చన్ ఆడడం జరుగుతుంది జీరో టూ వన్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్లో టెట్లోని డిఎస్సిలో ఆడడం జరిగింది అయితే ఇది పాత టెక్స్ట్ బుక్స్లో అంత డీటెయిల్స్కి ఇవ్వలేదు అయితే ఇది కొత్త టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఈ కొత్త టెక్స్ట్ బుక్లో ఈ తెలుగు వ్యాకరణంలో ఇవ్వడం జరిగింది అయితే ఈ కాన్సెప్ట్ సంబంధించి మనం మెథడాలజీలో ఒక జీరో టు వన్ క్వశ్చన్ ఆడడం జరుగుతుంది అంటే అన్ని పేపర్లోని ఈ క్వశ్చన్ ఆడలేదు కానీ ఒక మ్యాక్సిమం ఎయిట్ పేపర్స్ ఉంటే అందులో త్రీ టు ఫోర్ పేపర్స్లో ఒక క్వశ్చన్ మాత్రం ఈ కాన్సెప్ట్ నుంచి ఆడడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాన్సెప్ట్ ఈ మెథడాలజీలో ఒక క్వశ్చన్కి అదేవిధంగా తెలుగు వ్యాకరణానికి సంబంధించింది కాబట్టి అందులో కూడా ఒక క్వశ్చన్ వచ్చడానికి ఆస్కారం ఉంది అంటే మోస్ట్లీ చూసుకుంటే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ తెలుగు వ్యాకరణానికి మెదాలజీ సంబంధించి రావడం జరుగుతుంది అంటే ఈ కాన్సెప్ట్ మన ధ్వని ఉత్పత్తి స్థానాల నుంచి తెలుగు మెదాలజీ అంటే ఎక్కడ దేని నుంచి పలికితే అంటే పెదవుల నుంచా లేదా కంటం నుంచా లేదా దవడాల నుంచా తాళవ్యాలు తాలవ్యాలు వీటి నుంచి ఎక్కడి నుంచి పలిగితే దాని ఏ విధంగా వస్తుంది అంటే ఏ అక్షరం ఎక్కడి నుంచి పలుగుతున్నాము అని ఈ కాన్సెప్ట్ అనేటువంటి తెలుగు మెథరాలజీలో ఉంది అక్కడి నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది అంటే టోటల్గా చూసుకుంటే వన్ టు టూ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ నుంచి రావడం ఆస్కారం ఉంది అయితే ఇక మన వీడియోలోకి వెళ్దాం చూడండి ఇక్కడ నేను ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను దాన్ని మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు కూడా అది కూడా నేను డిస్కస్ చేద్దాం చూడండి కంటియాలు కంటియాలు అంటే మనకి ఈ కంఠం అనమాట కంటియాలు అంటే కంఠం ద్వారా పలికే ఉంటాయి ఆ ఆ క గ గ జ హ గర్గ ఇవి కంఠంతో పలికే అనమాట అదేందండి ఇవి కంఠంతో పలికే కావాలి మీరు ఒకసారి చెక్ చేసి ఆ ఆ అంటే ఆ ధ్వని మనకి కంఠం నుంచి వస్తుంది చూడండి క గ గ చూడండి మనకి ధ్వని ఉత్పత్తి ఎక్కడ అవుతుందంటే కంఠంలో ఉత్పత్తి అవుతుంది చూడండి అలాంటి వాటిని ఏమంటారు అంటే కంటియాలు అంటారు అంటే కంఠం ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని అదేందండి నెక్స్ట్ చూడండి కంటి ఔష్ఠ్యాలు కంటియం అంటే ఏంటి ఇప్పుడు చెప్పు కంటియాలు అంటే కంఠం ఔష్ఠ్యాలు అంటే ఏంటి ఔషయాలు అంటే పెదవులు అనమాట అంటే ఈ రెండు కలిపి అంటే ధ్వని కంఠము మరియు పెదవుల ద్వారా రావడం జరుగుతుంది చూడండి ఉత్పత్తి కంఠము మరియు పెదవుల ద్వారా అవి చూడండి ఓ ఓ చూడండి కంఠము నుంచి పెదవులకి వస్తుంది చూడండి ఓ ఓ అంటే మనకి ఈ ధ్వని ఉత్పత్తి చూడండి కంఠము మరియు పెదవుల ద్వారా జరుగుతుంది కాబట్టి ఉత్పత్తి ఇది కంటి ఔష్యాలు అంటారు ఓ ఓ చూడండి నెక్స్ట్ కంట తాలవ్యాలు అదేందండి కంట తాలవ్యాలు కంట అంటే కంఠం తాలవ్యాలు అంటే దవడలు అంటే కంఠంలో ఉత్పత్తి అవి దవడల ద్వారా పలకబడుతుంది చూడండి దవడలు కూడా మనం మూవ్ చేస్తున్నాం ఈ పలికేటప్పుడు చూడండి ధ్వని ఉత్పత్తి చూడండి కంఠము మరియు దవడలు అనమాట చూడండి ఏఏఐ ఐ చూడండి ధ్వని ఉత్పత్తి మనకి కంఠములో జ్వరించి దీని ద్వారా చూడండి ఈ మనకి దవడలు కూడా ఈ దవడలు కూడా ఏ ఏ ఐ ధ్వని ఉత్పత్తి రెండోటిల ద్వారా జరుగుతుంది కంఠము మరియు దవడల ద్వారా అలాంటి వాటిని కంటియ తాళవ్యాలు అంటారు అదేంటంటే కంటియ తాళవ్యాలు లేదా కంటి వచ్చేయాలంటే కంఠము మరియు పెదవులు కంటి తాళవ్యాలంటే కంఠము మరియు దవడలు ఈ బాగా గుర్తుపెట్టుకోండి ఇవి వీటి నుంచి వచ్చిన ఒకటి వచ్చే ఆస్కారం ఉంది ఎందుకంటే ఎలా ఇస్తాడంటే ఈ క్రింది వాటిలో కంటి తాళవ్యాలు అని అడగడం జరిగింది అంటే లేదా ఏ ఓ ఏదో ఒకటి ఇచ్చేసి మనకి నాలుగు ఆప్షన్ల కింద సెట్ చేసి ఆడడం జరుగుతుంది అప్పుడు మనకి ఈ ధ్వని మనం ఒకసారి చెక్ చేసుకుంటుంటే ఏం కదులుతున్నాయో అంటే కంఠం కదులుతుందా కంట నుంచి ఉత్పత్తి అవుతుందా లేదా మనకి పెదవుల ద్వారా ఉత్పత్తి అవుతుందా ఆ రెండింటి ద్వారా ఉత్పత్తి అవుతుందా లేదా కంఠము దవడలు తాళవ్యాల ద్వారా ఉత్పత్తి అవుతుందా చూసుకుంటే మనం గుర్తుపడ్డానికి తీసుకొని ఉంటుంది ఒకసారి పలకడం పలకడం వల్ల మనకి ఈజీగా అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అనేది చెప్పగలం అనమాట ఇక చూడండి నెక్స్ట్ తాళవ్యాలు అంటే తాళవ్యాలు అంటే ఓన్లీ దవడలు ఇక్కడ మనకి ముందు చూసాం కంట తాళవ్యాలు చూసాం ఇప్పుడు అంటే దవడలు ఈ ఈ చ అంటే నేను ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఇవి దవడల ద్వారా మనకి ఈ ధ్వని అనేటువంటి పలకడం జరుగుతుంది చూసారా ఇక్కడ నేను ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేసింది ఏంటంటే ఇవన్నీ ఈ ఈ చాచా జాజానా యాస ఇవన్నీ కూడా తాళవ్యాల ద్వారా పలకబడినవే అయితే నేను ఇక్కడ ఇక్కడ హైలైట్ చేసి బాక్స్లో పెట్టింది ఎందుకంటే అవి మనకి చాచా జాజానా ఉన్నాయి కాబట్టి ఇవి గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఇవి ఇటుతో పాటు ఈ యాస ఇవి కూడా గుర్తుంటాయి కాబట్టి మనకి అది నేను అండర్లైన్ చేయడం జరిగింది అంతే అంతేగాని అండర్లైన్ చేసినవి తాళవ్యాలు కాదు మొత్తం ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఈ చచ్చేసా కూడా ఇవన్నీ తాళవ్యాలే దాడుల ద్వారా పలకబడేవే చూడండి ఔషయాలు ఔషయాలు అంటే ఏంటంటే ఔషయాలు అంటే పెదవులు చూడండి ఉ ఊ చూడండి పెదవులు పెదవులు మన ధ్వని ధ్వని చూడండి పెదవుల ద్వారా పలకబడుతుంది ఓకే ఉత్పత్తి ఉ ఊ ప ప బా మా చూడండి పెదవులు పెదవుల ద్వారా ఉత్పత్తి అవుతుంది పెదవుల ద్వారా మరి ధ్వని అనేటువంటిది ప పలకబడుతుంది చూడండి ధ్వని అనేటువంటిది పెదవుల ద్వారా పలకబడుతుంది ధ్వని చూసారా ఊ పప్పబ చూసారా ఔషయాలు పెదవుల ద్వారా చూడండి దంత్యాలు దంత్యాలు అంటే మనకి దంతాలు అనమాట దంత్యాలు అంటే ఏంటి దంతాలు దంత్యాలు అంటే దంతాలు అనమాట చూడండి త తా అంటే మనం చూడండి మనం ఈ నాలుగుని చూసారా నాలుగుని దంతానికి తగిలిస్తున్నాం చూడండి దంతానికి టచ్ చేస్తున్నాం ఈ సౌండ్ పలకడానికి చూసారా దంతాలు తాత ఇవన్నీ చూడండి తాత న లా స చూ పదవ దంతాలకి మనకి టచ్ చేస్తున్నాం అనమాట అంటే ఈ నాలుగుని దంతాలకు టచ్ చేసి మనం ఈ ధ్వనిని ఉత్పత్తి చేస్తున్నాం చూసారా నెక్స్ట్ దంత ఉచయాలు అంటే దంతాలు మరియు పెదవులు అంటే ఈ రెండేటి ద్వారా శబ్ద ఉత్పత్తి అవుతుంది చూడండి దంతాలు మరియు పెదవులు రెండు ఈ ఈ పదం కలిపి పలికేటప్పుడు దంతాలు మరియు పెదవులు కూడా ఉప మనం ఉపయోగిస్తున్నాం చూడండి వా 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 చూసారా ఈ దంతం వచ్చి పెదవు తగులుతుంది వా వా కింద పెదవికి కింద పెదవికి ఈ దంతం తగులుతుంది చూసారా వా వా చూసారా అందువల్ల దాన్ని దంతౌస్యాలు అంటారా వా అంటే దంతము మరియు అవసం ఔషయం ఏంటండి పెదవోళ్ళు చూడండి దంతము మరి ఔష్యం అంటే పెదవులు రెండేటి ద్వారా పలకబడేది వా అనే శబ్దం అనమాట చూసారా ఆ విధంగా మనకి ఆ అక్షరం పలిగితే మనం ఏటి నుంచి పలుకుతున్నాము అదేవిధంగా దంత్యాలు అంటే ఏంటి ఔష్యాలు అంటే ఏంటి కంటియాలు అంటే ఏంటి తాళవ్యాలు అంటే ఏంటి మనం తెలుసుకోవడం వల్ల అవి కూడా మనకి ఈజీ గుర్తుంటాయి అనమాట వర్డ్స్ నెక్స్ట్ మూర్తన్యాలు అంటే తల నుండి పుట్టి నాలుగో సహాయంతో పలుకుబడే అక్షరాలు అంటే తల నుండి పుట్టి నాలుగు సహాయంతో పలకబడే అక్షరాలు మూర్తన్యాలు అంటే చూడండి మనకి లిస్ట్ ఇచ్చింది చూడండి టాటా డాతో పాటు రాష రూ అరు 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 టాటా డాడ్డా రాష చూసారా మనకి తల నుండి పుట్టి నాలుగు సహాయంతో పలకబడుతున్నాయి నాలుగు సహాయంతో పలకబడుతున్నాయి అనమాట టాటా చూసారా టాటా డాడ్డా ఈ అంగుడిగా అంటుకుంటున్నాయి చూసారా నాలుక నాలుగు సహాయంతో పలకబడుతుంది ఇక అనునాశకాలు అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలకబడేవి అంటే ఇనియా ఇని నా న నా అంటే ఇది నా నా మా చుచిరా ముక్కు సహాయంతో పలకబడుతుంది అనమాట నీ అంటే అనునాసికాలు అంటారు ముక్కు సహాయంతో పలకబడేవి అనునాశకాలు అనమాట నెక్స్ట్ చూడండి నేను వీటిని సిస్టమేటిక్గా అరేంజ్ అరేంజ్ చేశాను అంటే మనకు వర్ణమాల ఎలా ఉంది కాబట్టి ఈ గుణింతాలు వర్ణమాల ఉంది కాబట్టి వాటిని వాటిలో ఈ ప్రతిదీ ఆ అంటే ఏంటి కంటియాలు ఈ ఈ అంటే తాళవ్యాలు ఊ అంటే చూసారు అరు అరు అంటే మూర్తన్యాలు ఏ ఐ అంటే మరి ఇక్కడ మనకి ఇక్కడ కంటియాలు మరి తాళవ్యాలు ఓ అంటే కంటియాలు ఔష్యాలు అమ్మహ అంటే కండియాలు ఇవి మీరు లిస్టు గుర్తుపెట్టుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి ఎక్కడ కూడా చూడండి కాగ్ ఇవి కంటియాలు అనమాట ఇలాగ ఇలాగా ఇవన్నీ కంటియాలు తర్వాత చచ్చన ఈ తాళవ్యాలు తర్వాత చూడండి తట్టడాన అంటే మూతన్యాలు తత్తదద్దన అంటే దంత్యాలు పపవాపమ్మ అంటే ఔష్యాలు దీంతోపాటు ఈ అనునాశికలు అనమాట ఈ లిస్ట్ అంటే చూడండి ఇవి మనకి ఈ లిస్ట్ అవుట్ వేసుకోవడం వల్ల ఏ తెలిసిపోద్ది చూడండి ఇక్కడ నేను అలా రాసుకొని చూడండి ఇక్కడ చూడండి ఇలా రాసుకోవడం వల్ల నేను ఏది ఏంటో తెలుసుకోవచ్చు కథ ఓము కథ ఖజౌక చూడ కథ ఓము కథ కజోక చూసారా కథ ఓము కథ కజోక ఇది కోడి కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఈ అలానే రాసుకొని కథ కథ ఓము కథ కజౌక అని రాసుకొని అంటే మనకి ఇందులో ఆ అంటే ఏంటి ఈ ఊ అంటే దేనికి వస్తుంది అంటే మనం ఈజీ గుర్తుపడ్డానికి అంటే మనం జస్ట్ కన్ఫ్యూజ్ అవుతుంటాం ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఎన్ని వాళ్ళని రాసుకొని కథ ఓము కథ కజౌక అని రాసుకుంటే సరిపోద్ది ఏదైతే అప్పుడు మనం కంటియాలంటే చేయాలంటే మనం ఇది గుర్తుపెట్టచ్చు చూడండి ఇక్కడ కూడా నేను ఇవ్వడం జరిగింది చూడండి ఈ లిస్టు ఇవన్నీ రాసుకొని కక్క కక్కలు తాతల పబ్బా బా అన్నీ రాసుకొని చూడండి ఇవన్నీ మన చివరి అన్నీ అనునాశకాలు ఓకే మరి ఈ వీటిని గుర్తు గుర్తుపెట్టాలంటే చూడండి ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఇచ్చాను చూడండి ఇక్కడ కోడిచ్చాను ఇది 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 ఈ లిస్టు ఈ లిస్టు నేను కోడి కింద ఇచ్చాను చూడండి అంటే ఇదిలా రాసుకొని చూడండి కథ మొద అంటే కథ మొదలైందని అని గుర్తుపెట్టుకోండి కథ మొద ఔ కథ మొద ఔ అంటే కథ మొదలైంది చూడండి నెక్స్ట్ యారలావాస వీటిని కూడా మన వీటి తాలవ్యాలు మూర్తన్యాలు దంత్యాలు దంత్యవశయాలు తాలవ్యాలు ఇవన్నీ ఒక లిస్ట్ అనమాట ఈ లిస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే తెలిసిపోద్ది ఇక్కడ నేను ఇచ్చినట్టు చూడండి ఇక్కడ కహా కహ అంటే చూడండి ఇక్కడ కహా అని ఇచ్చిన హా హా అన్నా కూడా అనమాట హా చూడండి ఇక్కడ ఇదిగో హా ఈ హా చూసినా ఇక్కడ హా కహా కహ అంటే ఇది కంటియాలు హా అన్న కంటియాలి అంటే ఈ ఇవన్నీ కంటియాలే అదేంటండి ఫస్ట్వి తర్వాత తాళవ్యాలు తాళవ్యాలు చూడండి సత్తయ్య అంటే శతకం అనుకోండి సత్తయ్య సత్తయ్య అంటే ఈ తా అంటే ఈ చచ్చలు ఇక్కడ సా తాళవ్యాలే యాన్న తాళవ్యాలు చూసారా శా తాళవ్యాలే యా తాలవాలే ఈ మడదస ఓకే తర్వాత మూ మూ అంటే మృతన్యాలు ఈ టన్నాలు తర్వాత ఈ మూకి చూడండి రా రాన్న ముర్తన్యాలే షాణ ముర్తన్యాలే ఓకే అండి రముష రముష నెక్స్ట్ సదా చూడండి స అంటే దంత్యాలు దా అంటే దంత్యాలు ఇక్కడ దాని మీద దంత్యాలు అని చూసారా ఔ ఔ వా అంటే ఔష్యాలు అనమాట వా వా అంటే చూడండి దంతౌశ్యాలు ఓకే ఇవి మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా నెక్స్ట్ చూడండి దీని మీద మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చేట చూడండి ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం అని ఆడడం జరిగింది ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం చూసారా మీరు ఇక్కడ మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ అలా ఇచ్చాడు మనకి డైరెక్ట్గా అడిగలేదు చూడండి అనునాశికాల ఇది అనునాశకాలు కాదు అనునాశకాలు అంటే చూడండి నీ యా నా నా మా అంటే ఇందులో గా ఉందా లేదు కదా ఇది ఎలిమినేట్ చేసచ్చు ఈ మహాప్రాణుల అనడం జరిగింది మహాప్రాణులు అంటే ఏంటి మనకి చూడండి ఇక్కడ మీకు ఈజీగా మహాప్రాణులు అంటే చూడండి నేను క్లియర్ చేస్తున్నాను క్లియర్ చేసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుద్ది మహాప్రాణులు చూడండి ఈ కచ్చడి కచ్చడి తప్పలు ఈ గజడ దబలు ఏంటి అంటే కచ్చడి దబ్బలు గజడ దబలు మనకి ఇవి అల్ప ప్రాణులండి కచ్చడి తప్పలు గజడ దబలు అల్ప ప్రాణులు ఇవి ఇవిని ఇవి ఇవి మహాప్రాణులు అనమాట ఇవిని ఈ ఈలిష్టు మహాప్రాణులు ఈ కచ్చడి దబలను గజడి దబలో అల్ప ప్రాణులు అంటే గాయ ఎక్కడ ఉంది అల్ప ప్రాణుల్లో ఉంది గా ఎక్కడ ఉంది అల్ప ప్రాణుల్లో ఉంది ఉందా లేదా అల్ప ప్రాణుల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది మహాప్రాణులు కూడా కాదు తర్వాత అల్ప ప్రాణులు నాదము కంటియము అంటే ఇక్కడ చూడండి ఈ రెండు ఓట్లు ఏదో అవ్వచ్చు ఇది కంటియం కాదండి కంటియము అంటే దోవ పలికేది ఇక్కడ ఆల్రెడీ నేను లిస్ట్ ఇచ్చాను చూడండి చూడండి కా ఇది గా ఎక్కడుంది కంటి ఎల్లా ఉంది సరే గా ఎక్కడుంది కంటి ఎలా ఉంది ఇక్కడ కూడా నేను ఒక లిస్ట్ ఇచ్చాను చూడండి ఇక చూడండి గా గా అంటే చూడండి గా ఇది చూడండి గా కంటి ఎలా ఉందా లేదా ఎక్కడ లిస్ట్ ఇచ్చాను అక్కడ లిస్ట్ ఇచ్చాను అంటే ఇది గా అనేది దేనికి సంబంధించింది కంటియాలకు సంబంధించింది ఓకే శ్వాసము అంటే శ్వాస ద్వారా పలు గా చూసారా గా ధ్వని చూసారా శ్వాస అంటే ఇది అల్ప ప్రాణము మరియు శ్వాసము అంటే ఇది పలికేటప్పుడు గా గా అంటే శ్వాస వదులుతున్నాం చూసారా ఘ మరియు కంఠం ద్వారా పలుకుతున్నాం అందువల్ల ఇది అల్ప ప్రాణములు మరియు శ్వాసము కంటియము నెక్స్ట్ ఇలా చూడండి స్నానకరణమును బట్టి కఠిన తాలు చివరి భాగం స్థానం మడత వేసిన నాలుగో కొన కారణంగా గలవి చూడండి ఇక్కడ ఏమనుకున్నాం మనం చూడండి ఇక్కడ ముర్తన్యాలు తల నుండి పుట్టి నాలుక సహాయంతో పలకబడే అక్షరాలు చూడండి ఇక్కడ అదే వేయడం జరిగింది చూడండి కఠిన తాలు తాళు అంటే ఏమనుకున్నాండి తాళు అంటే దవడలు దవడలు చివరి భాగం స్థానంలో మడత వేసిన నాలుక కొన చూసారా అదేనా ఈ దవడలకుంటే ఈ మనకి ఈ తల నుంచి తల నుంచి చివరి భాగంలో ఈ ఉంటాయి ఈ మడత వేసినటువంటి నాలుక అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఈ నాలుగు తల నుండి పుట్టి నాలుగు సాయంతో పలకబడేవేంటి మూర్తన్యాలు అనమాట అదే అక్కడ జరగడం జరిగింది చూడండి తాలూకు చివరి భాగంలో స్థానం మడత వేసిన నాలుగు కొన అదే తల నుండి పుట్టి నాలుగు సాయంతో పలకబడేవేంటి మూర్తన్యాలు ఈ కంటియాలు కాదండి కంటియాలు అంటే ఏమనుకున్నాం కంఠం ద్వారా పలకబడి ఇవి కాదు కదా నాలుగు సంబంధం లేదు దీనికి అదేంటండి తాళ వేయాలంటే ఏమనుకున్నాం తాళ అంటే దవడలు దవడలకు సంబంధం లేదు ఇక్కడ తాలు రెండాటికి సంబంధం ఉంది దీనికి తల నుండి పుట్టి నాలుగు సాయంత్రం పలకబడేవి అవి ముర్తన్యాలన్నమాట ఈ విధంగా మనకి చాలా కొంచెం కాంప్లికేటెడ్గా అప్లికేషన్ ఓ ఇస్తాడు అందువల్ల మనకి ఈజీగా ఈ పదాలు తెలిసి ఉంటే ఏంటి అనే కాన్సెప్ట్ ఏంటి అని అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా నేను క్వశ్చన్స్ అన్నీ రెడీ చేశాను ప్రీవియస్ ఫీజ్ పేపర్స్ అని పరిశీలించి నేను చేసిన ప్రయత్నం మీకు కానీ నచ్చుంటే నా ఛానల్ని మీరు కొత్తగా విజిట్ చేస్తుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ